ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టిందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చి అందులో మూడో ఆప్షన్ను తొలగించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 5 లక్షలతో ప్రభుత్వం ఇళ్లు కట్టించిస్తుందన్న సీఎం మాట తప్పి ప్రజలే ఇళ్లు కట్టుకోవాలనడం ఎంతవరకు న్యాయమన్నారు. ఎలాంటి సదుపాయాలు లేని జగన్ కాలనీలు పార్టీ రంగులు వేసుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడవన్నారు. 2500 కోట్ల రూపాయల కుంభకోణం ఈ సెంటు పట్టా భూములు కొన్నప్పుడే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధారాలతో పాటు ఆరోపించింది, కానీ దాని మీద ఎటువంటి ఇంక్వైరీ లేదు. మూడో ఆప్షన్ని బలవంతంగా మార్చడానికి అధికారం ఎక్కడుంది? భయపెట్టి భ్రమ పెట్టి మూడో ఆప్షన్ ఎందుకు మారుస్తున్నావు? అయితే మొత్తం ఇళ్ళు కట్టి అదేదో నీ మూడు రంగులు వేసేసుకొని ఏదో పెద్ద చేసేసానని చెప్పేసి ఒక భ్రమ కల్పించడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను, కానీ వాస్తవానికి నువ్వు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా అక్కడ కరెంటు, రోడ్లు, రవాణా, విద్య, హాస్పిటల్స్ లాంటివి దగ్గరలో లేకపోతే నువ్వు కట్టించేటువంటి ఇళ్లలో ఉండటానికి పేదలు ఎవరు కూడా సాహసం చేయలేకపోతూ ఉన్నారు. నీకేమైనా ఇది ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినట్టు 34,000 కోట్ల రూపాయలు విడతల వారిగా అయినా సరే నువ్వు సాధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇళ్ళు నిర్మిస్తే పేదలకి ఉపయోగం ఉంటుంది. 5 లక్షల రూపాయలు అవుతుందని చెప్పిన వాడు నువ్వే. 180,000లో ఇల్లు ఎలా కట్టుకుంటారు అనేది, అది కాకుండా మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదయ్యా బాబు, మీ డిప్యూటీ స్పీకరే చెప్తున్నాడు ఇది సాధ్యం కాదు, ఈ ప్లాను ఫెయిల్ అయిపోయిందని చెప్పి. నువ్వు నీ ఎమ్మెల్యేలు చెప్పినా నీ పార్టీ నాయకులు చెప్పినా నువ్వేమీ మార్చవు, నీ డిజైను మార్చవు, నీ ఆలోచన మార్చవు. ఇచ్చాను చెరువుల్లో అయినా సరే ఉండండి, గుట్టల్లో అయినా సరే ఉండండి, శ్మశానాల్లో అయినా సరే ఉండండి అంటావు, తప్పితే దాన్ని రివ్యూ చేద్దామనేటువంటి మాట లేదు. టిట్కో ఇళ్ళు చూసి, నీ కడుతున్నటువంటి ఇళ్ళు చూసి జనం బేరీ చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో టిట్కో ఇళ్ళు ఎలా కట్టారు, ఆ మౌలిక సదుపాయాలు, ఆ కాలనీ, ఆ రోడ్లు, అక్కడ స్కూళ్ళు కూడా పెట్టి, షాపింగ్ కూడా పెట్టి, పార్కు పెట్టి ఒక చక్కటి వాతావరణంలో ఇళ్ళు నిర్మించాలని ఒక పథకం, ఒక ప్లాన్ చేసి దాదాపు 3.5 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వడానికి నీకు మనసు రాలేదంటే నువ్వు ఎంత పేదలకి నువ్వు ఎంత వ్యతిరేకో దీన్ని బట్టి అర్థమవుతుంది.